కోవిడ్ సమయంలో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ వల్ల బయట ఎక్కడ అన్నం దొరకని పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్న బాధిత కుటుంబాలకు అన్నం పెట్టడం చాలా గొప్ప కార్యక్రమం. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు గత 20 రోజులుగా మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో ప్రతిరోజు 2000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 రోజుల నుంచి 40,000 మందికి అన్నదానం చేశారు. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు నేను యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి నా తరపున మా పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాడసాని రాంభూపాల్ రెడ్డి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమానికి మేము కూడా మా వంతు సహకరిస్తామని భరోసా ఇచ్చారు యువనేత శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. ఈ కార్యక్రమం చేసిన యూపీ చారిటబుల్ ట్రస్ట్ వారిని వారి సభ్యులను అభినందించారు యువనేత శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. చెప్పడం జరిగింది శివప్రసాద్ రెడ్డి అన్న గారికి. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న శివప్రసాద్ రెడ్డి అన్న బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఇంత ఆకలి మొత్తం తీరుస్తున్నాడు. చాలామంది పేషెంట్లు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చినారు. వాళ్ళని వాళ్ళ పేషెంట్ని చూడనియరు, పేషెంట్ దగ్గర ఉండనియరు. వాళ్ళేమో వాళ్ళని ఇక్కడ పేషెంట్ని ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు ఊరుకోలేని పరిస్థితి. డబ్బులు ఉండవు, ఏముండవు. రష్ట్ పైన యూపీ శివప్రసాద్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి గత 20 రోజుల నుంచి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు 20 రోజు వాళ్ళు 20 రోజు మళ్ళీ ఇక్కడికి పిలిచడం జరిగింది. ఇట్లా అన్నదానం చేస్తున్నాం గత 20 రోజుల నుంచి. మీరు ఒకసారి ఒకసారి సందర్శిస్తే బాగుంటుందని. అందుకు ఈ కరోనా టైంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావడానికి కూడా అందరూ భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ ఈ శివప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతను 2000 మంది వరకు ఇక్కడ ఆహారం మొత్తం సప్లై చేయడం జరుగుతుంది. ఈ మధ్యాహ్నం పూట ఒకటే సప్లై చేస్తున్నారు. మేము అతన్ని అడగడం కూడా జరిగింది. సాయంత్రం కూడా వీలైతే చేయండి అని ఇక్కడ ఉన్న పేషెంట్లకు అంది. ఎందుకంటే ఇక్కడ లాక్డౌన్ అంతా ఉంది. వచ్చిన పేషెంట్లకి డబ్బులు పెట్టి తినాలంటే కూడా ఇక్కడ హోటల్ ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఇది మధ్యాహ్నం రాత్రి కూడా మనం చేయడంలో ఈరోజు 20 రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు ముఖ్య అతిథులుగా మన కాటసాని శివనరసింహారెడ్డి గారిని రమ్మని చెప్పడం జరిగింది. అతను మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేయగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వస్తానన్న నేను కూడా 8,000 మందికి భోజనాలు పెడుతున్నారు కాబట్టి నేను కూడా పాల్గొనాలని అతను ఆనందంతో ఇక్కడికి వచ్చి మనకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.